శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్. నేను మీ శ్రీమతి జనలగడ్డ జ్యోతి అండి. మనం ఇక్కడ శ్రీమన్నగర వర్ణన గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తల్లి ఉండేటటువంటి చింతామణి గృహం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనము అమ్మవారి యొక్క పద్మాటవీ వనంలో తిరుగుతూ అనేక రకాలైనటువంటి రథాలను చూసాము. నిజానికి అక్కడ ఉన్నటువంటి అనేక దేవతామూర్తుల మంత్రమూర్తుల యొక్క మంత్రశక్తుల యొక్క తరంగాలను చూసాం, వాటి శక్తిని చూసాము. ఇప్పుడు మనం ఇంకా చింతామణి గృహం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చింతామణి గృహాన్ని చూడగానే మనసు ఆనందంతో ఉమ్మిళ్ళూరుతుంది కదండి. నిజానికి ఇది మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ప్రేమలో ఆప్యాయతలు ఇది వరకు మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, బంధువులు ఎవరన్నా వస్తున్నారో అని మనకు తెలిసిందనుకోండి, ఉత్తరం ద్వారానో ఫోన్ ద్వారానో వాళ్ళ కోసం ఎలా ఎదురు చూసేవాళ్ళం. ఎన్నిసార్లు గుమ్మం దాకా వచ్చి లోపలికి వెళ్ళి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అంటూ ఎదురు చూసేవాళ్ళం అవునా కాదా. వాళ్ళు వస్తారు అన్నటువంటి విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో ఆనందం మన మనసులో ఆనందంగా చెలరేగిపోతూ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఇన్ని ఆవరణలు దాటి అమ్మ ఉన్నటువంటి నివాసం దగ్గరికి వచ్చాం. ఇక మన మనసు ఎంత ఉద్వేగంగా ఉంటుందండి. ఆ ఉద్వేగాన్ని వర్ణించటము లేకపోతే ఆ ఉద్వేగాన్ని ఆ ఆనందాన్ని చిత్రీకరించడం ఏ చిత్రకారుడికైనా సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యం కాదు. ఈ అమ్మ గృహం పక్కనే కుడి పక్క ఎడమ పక్క సుమారుగా అలాగే ఉన్నటువంటి నవరత్న ఖచ్చిత మణిమయ రెండు గృహాలు ఉన్నాయి. రెండు కూడా ఒకేలాగా ఉన్నాయండి. ఆ రెండు గృహాలు కూడా ఒకటి శ్యామలాదేవిది, ఒకటి వారాహిదేవిది. కుడివైపు ఉన్నటువంటి గృహము శ్యామలాదేవిది, ఎడమ పక్కన ఉన్నటువంటి గృహము వారాహిదేవిది. ఈ రకంగా రెండు గృహాలు కూడా పక్క పక్కన ఉన్నాయి. ఇక చింతామణి గృహాన్ని చూడగానే ఆ యొక్క గృహానికి నాలుగు ద్వారాలు ఉన్నాయండి. ఆ నాలుగు ద్వారాలలో నుంచి కూడా వెలుగు కాంతులు విరజమ్మబడుతూ ఉన్నాయట. ఎలాంటి కాంతులవి మనం చెప్పుకున్నాం. అక్కడ ఉంటే బాలార్కుని యొక్క కాంతుల గురించి చెప్పుకున్నాం. బాలార్కుడు అంటే ఏంటి? అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతులు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టవు, అలాంటి కాంతులుట. అలాగే చంద్రార్క, ఈ చంద్రార్క అనగానే చక్కటి చల్లని కాంతులండి. ఈ రెండూ మిడితమై వస్తున్నాయి. మరి ఈ కాంతులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? అమ్మ కూర్చున్నటువంటి సింహాసనం మీద నుంచే ఈ నాలుగు ద్వారాల నుంచి కూడా ఆ కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయి. ఇక గృహంలోకి వెళ్ళడమే ఆలస్యం. నిజానికి మనం ఇప్పటి వరకు కూడా ఎన్ని ఏమేమి చెప్పుకున్నాం, ఎనిమిది ధాతుమయ ప్రాకారాలు చెప్పుకున్నాం. రాగి, సీసము, బంగారము, వెండి, తడి, కంచు ఇలాంటివి, కాంస్యము ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. తర్వాత తొమ్మిది రత్న ప్రాకారాల గురించి చెప్పుకున్నాం. తర్వాత నానా రత్నమయ ప్రాకారం గురించి చెప్పుకున్నాం. నానా మణిమయ ప్రాకారం గురించి చెప్పుకున్నాం. మనోమయ ప్రాకారము, బుద్ధిమయ ప్రాకారము, అహంకారమయ ప్రాకారము. తర్వాత శృంగార పరిగె గురించి చెప్పుకున్నాం. తర్వాత పద్మాటవి నివాసం వరం గురించి చెప్పుకున్నాం. నిజానికి ఈ యొక్క మణిద్వీపానికి సంబంధించినటువంటి, శ్రీమన్నగరానికి సంబంధించినటువంటి వర్ణనంతా కూడా మన యొక్క శరీరంతో కూడా మనం పోల్చుకోవచ్చు అండి. అంటే పిండాండానికి బ్రహ్మాండానికి అనుసంధానం చేస్తున్నాం. పిండాండము అనగా మన శరీరం, బ్రహ్మాండము అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా. తల్లి సర్వవ్యాపిని, సర్వవ్యాపిని అయినటువంటి ఆ తల్లి పిండాండ బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఆ యొక్క శ్రీమన్నగరాన్ని కూడా మనం మన శరీరంలో చూసుకోవచ్చు. అది ఎలాగంటారా, ఎనిమిది ధాతుమయ ప్రాకారాలు చెప్పుకున్నాం. మన శరీరము సప్త ధాతువులతో నిర్మితమైనటువంటిది. చర్మము, మాంసము, మజ్జ, అలాగే హస్తి, రక్తము, అలాగే శుక్లము, వీటితో పాటు పైన చర్మం పైన ఉండేటటువంటి వెంట్రుకలు, వీటన్నిటినీ కూడా కలిపి ధాతుమయ ప్రాకారాలు, ఎనిమిది ధాతుమయ ప్రాకారాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత తొమ్మిది రత్న ప్రాకారాలు చెప్పుకున్నాం. ఈ తొమ్మిది రత్న ప్రాకారాన్ని కూడా మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలతో పోల్చుకోవచ్చండి. ఏమిటవి? చెవి రంధ్రాలు రెండు, కళ్ళవి రెండు, అలాగే నాసికకి సంబంధించి రెండు, అలాగే నోరు ఒకటి, అలాగే మూత్రద్వారం ఒకటి, గుదద్వారం ఒకటి, అలాగే సహస్రార చక్రం
శిరస్సు పైన ఉండేటటువంటిది ఒకటి. అంటే మన శరీరం వదిలిపోయిన తర్వాత చక్కగా ధ్యానంలో ఉన్నటువంటి వారికి సహస్రారం పెంచుకొని బయటికి వెళ్ళిపోతారు జీవుడు. ఇలాగా నవరంధ్రాలతో కూడుకొని ఉంటుంది మన యొక్క శరీరం. అలాగే ఇందులో ఉష్ణము ఉంటుంది, చల్లదనం ఉంటుంది, ఎప్పటికప్పుడు నీరు ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. అంటే ఇప్పుడు మనము శ్రీమన్నగరంలో ఏవేవైతే చూసాము చక్కటి వేడి, మన శరీరం కూడా అంతే కదండి. కొంత ఉష్ణం ఎక్కువైపోతే ఏమనుకుంటా, అమ్మో జ్వరం వచ్చేసిందని డాక్టర్ దగ్గరికి పెడతాం. అలాగే చల్లబడకూడదు కూడా. ఎంత ఉష్ణోగ్రత అయితే ఉండాలో అంత ఉష్ణోగ్రత ఉండాలి. అలాగే బాగా వేడిగా ఉందనుకోండి, ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఫ్యాన్ లేకపోతే ఎవరూ ఉండలేము, చెమటలు దిక్కారుతూ ఉంటాయి. అంటే మన శరీరంలో కూడా నీరు ఉండబట్టే కదా ఆ యొక్క నీరు రావడం అనేది. అలాగే ఈ యొక్క శరీరము పిండాండ బ్రహ్మాండానికి సమన్వయం చెప్పుకున్నాం ఈ శ్రీమన్నగరం గురించి. ఇక వచ్చేసరికి మనము ఈ యొక్క శరీరానికి పిండాండాన్ని బ్రహ్మాండంతో ఎందుకు మనం అనుసంధానం చేసుకోవాలి అంటే, ఎప్పుడూ కూడా మనము సాధన చేసేటప్పుడు అన్నీ తెలుసుకొని మనం కనుక సాధన ప్రారంభం చేసామనుకోండి, మనము సాధన చేసేటటువంటి విధానంలో మార్పు వస్తుంది. దాని గురించే మనము అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవటం. అమ్మ భవానీ భావనా గమ్య, భావించినంత మాత్రాన తల్లి మనకి అనుగ్రహిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి సర్వేజన సుఖినం.